హాయ్ అండి, నేను మీ అమలు. ఇవాళ మనము కలాకండి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది రెసిపీలో చూస్తామన్నమాట. మీరు యాజ్ ఇట్ ఈస్గా స్టెప్స్ అన్ని ఫాలో అయ్యారనుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట దీనిలో, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ప్రెస్ చేశారనుకోండి, నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. మరి ఇంకా లేట్ ఎందుకు, మనం రెసిపీలోకి వెళ్ళిపోతామా? ఎంతో టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉండేటువంటి కలాకండిని చూసేద్దాం. ఇప్పుడు 2 లీటర్లు ఫుల్ క్రీమ్ అనమాట, ఇది బాగా చిక్కగా ఉన్నటువంటి క్రీమ్ తీయనటువంటి పాలు అనమాట. ఈ పాలన్నీ ఏంటంటే మరి మందపాటి బాగా దలసరిగా ఉన్నటువంటి గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో వేసుకోండి. ఇది నేను ఇక్కడ బాండీ పెట్టుకున్నాను, దానిలో వేసుకుంటున్నాను అనమాట. ఇవి మనం కాస్తూ ఉన్నంతసేపు ఏంటంటే పాలు తిప్పుతూనే ఉండాలి. ఎందుకని తిప్పుతూ ఉండాలంటే, మీరు అలా తిప్పలేదనుకో అడుగు అంటుతుంది అనమాట. మనకు అడుగు అంటినప్పుడు మాడిపోయిన స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మీరు అది ఉడుకుతూ ఉన్నంతసేపు కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మనం 2 లీటర్లు తీసుకున్నాం కదా, ఇది 1/2 లీటర్ అయ్యే వరకు మీరు దీన్ని దగ్గరగా బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించండి దీన్ని బాగా. అంతసేపు కూడా ఇది తిప్పుతూనే ఉండాలన్నమాట. చూసారా ఎంత దగ్గరగా వచ్చేసిందో. అట్లా దగ్గరగా వస్తున్నప్పుడు ఏంటంటే మనకు మీగడంతా చిక్కబడుతుంది అన్నమాట. అదిగోండి చూసారా, ఇప్పుడు ఏంటంటే ఇట్లా దగ్గరగా వచ్చినప్పుడు ఒక చెంచా మనం యాలకుల పొడి వేసుకుందాము. యాలకుల పొడి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు 1-2 చెంచాలు నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం లేకపోతే ఏంటంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అన్నమాట, అది మార్కెట్లో దొరుకుతుంది, అది వేసుకోండి. నాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను నిమ్మరసం వేసుకున్నాను. అది వేయడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఈ పాలు ఏంటంటే ఇంకా గుండ్లు గుండ్లుగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు బాగా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు 1-3 చెంచాలు షుగర్ వేసుకోండి దీనిలో. ఎక్కువ షుగర్ వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ పాలు స్వీట్గా ఉంటాయన్నమాట కొంచెం, అందుకని తక్కువ షుగర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఇలా తిప్పుతూ తిప్పుతూ ఇలాగే ఒక ఆల్మోస్ట్ ఇది మీకు 1 గంట సేపు పడుతుంది అన్నమాట 2 లీటర్ల పాలకు వచ్చేసేసి. ఈ విధంగా బాగా ఇంకా ఎగిరిపోయేదాకా తిప్పుతూనే ఉండండి ఇది. ఇప్పుడు దీనిలో 1-2 చెంచాలు నెయ్యి వేసుకోండి. నెయ్యి మరీ ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ మిల్క్లోంచి వస్తూ ఉంటుంది అన్నమాట, కాబట్టి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా తిప్పండి, ఇంకా బాగా దగ్గరికి రావాలన్నమాట. మనకి ఉండ్లు ఉండ్లుగా దగ్గరగా వచ్చేస్తుంది అన్నమాట నీళ్ళంతా ఎగిరిపోయి. ఇప్పుడు మనం ఒక ట్రే లాంటిది తీసుకొని దీనిలో 1 చెంచా నూనె నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. దీనికి బాగా అప్లై చేసేయండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుని మనము అది సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఈలోపు మాడిపోద్ది, లేకపోతే తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇది నేను ముందే యాక్చువల్గా పెట్టేసుకున్నాను గ్రీస్ చేసి, మీకు ఈ టైంలో చూపించాను అన్నమాట. చూసారు కదా ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇలా తిప్పుతూ తిప్పుతూ బాగా దగ్గరగా వచ్చే వరకు, మనకి ఇంకా దగ్గరగా వచ్చేసింది కదా, ఇప్పుడు మనం ఇది తీసి ట్రేలో వేసేసుకుందాము. ఇప్పుడు ట్రేలో వేసేసి బాగా స్ప్రెడ్ చేసేయండి. మొత్తం మనం ఎలా అయితే మైసూర్ పాక్కి స్ప్రెడ్ చేసుకుంటామో అదేవిధంగా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్. దాని మీద ఇప్పుడు ఏంటంటే కాటన్ క్లాత్లో పెట్టేసి ఇది చుట్టేసేయండి బాగా. ఎందుకని ఇలా చుట్టమని చెప్తున్నానంటే, మీరు ఇట్లా చుట్టుకోలేదనుకోండి, ఇలా చుట్టేసి మీరు 1-3 గంటల పాటు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇలా చుట్టడం వల్ల ఏంటంటే మనకు తర్వాత కూడా ఇది చల్లబడ్డ తర్వాత గట్టిగా అయిపోకుండా మెత్తగానే ఉంటుంది అన్నమాట. మనం ఎట్లా అయితే స్టవ్ మీద నుంచి తీసామో అదే విధంగా మెత్తగా ఉంటుంది. మీరు కనుక అలా క్లాత్ చుట్టలేదనుకోండి ఏమవుద్దంటే అది గట్టిగా అయిపోద్ది అన్నమాట తర్వాత రోజుకి. ఇప్పుడు మనకి ఈజీగా ఇట్లా బోర్లించి మనము దీన్ని బయటికి తీసుకుందాం మౌల్లో నుంచి. ఇలా ట్యాప్ చేయండి 1-2 సార్లు. ఇలా ట్యాప్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనకి నెయ్యి రాయడం వల్ల. సో కలకండి ఎంతో చక్కగా రెడీ అయిపోయింది కదా, ఇది తినడానికి కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్లైసెస్ కింద కట్ చేసుకుందాము.
సో ఎంతో టేస్టీగా ఉండేటువంటి కలకండి మనకి చాలా ఈజీగా రెడీ అయిపోయింది. కాకపోతే టైం టేకింగ్ కొంచెం అది చూసుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం తిన్న తర్వాత ఏంటంటే అంత టైం తీసుకున్నా మనం మర్చిపోతామన్నమాట, అంత యమీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేశారనుకోండి, నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ డే, బాయ్.